అనసూయ సీన్లోకి ఎంటరై నాలుగేళ్లవుతోంది. సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా ఎంటరై తరువాత కొద్ది కాలానికి బుల్లితెరపై యాంకర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతే, ఊహించని విధంగా అమాంతం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు యాంకర్లలో నెంబర్ వన్ ఎవరంటే తడుముకోకుండా చెప్పగలిగే పేరు అనసూయ. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాం హిట్ అవడం వల్ల అనసూయకు ఎంత పేరొచ్చిందో, అనసూయ వల్ల జబర్దస్త్ జనంలోకి చొచ్చుకుని వెళ్లగలిగిందన్నది అంతే వాస్తవం. అందం, అభినయం, ఆకట్టే మాటతీరు తెలుగు యువతను కట్టిపడేసేలా ఉండడం ఆమెకున్న ప్లస్ పాయింట్స్. వీటన్నింటికీ మించి అనసూయకు ఇంత క్రేజ్ రావడానికి మరో ప్రధాన కారణం తెలుగు బుల్లితెరపై కొత్తదనం కనిపించి చాలాకాలం అవడం. ఉదయభాను, సుమ, ఝాన్సీ లాంటి ముగ్గురు నలుగురు యాంకర్లు దశాబ్దంన్నర పైగా తెలుగు లోగిళ్లలో ఓ వెలుగు వెలుగుతున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు, వీరే దర్శనమిస్తూ వందల ఎపిసోడ్లను ఒంటిచేత్తో నడిపించారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు వీరికి అభిమానులే. అయితే తాజాగా వచ్చిన కొత్త తరం ఇంతకు మించి ఇంకేదో కావాలని తపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూసిన యాంకర్ల ముఖాలే మళ్లీ మళ్లీ కనిపిస్తుండడంతో విసిగెత్తిపోయారు. ఇదే సమయంలో ఝంఝామారుతల్లా ఒక్కసారిగా తెరపై మెరిసిన అనసూయను చూసి వారు కొత్తగా ఫీలయ్యారు. అంతే, అన్న అడుగేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్ అన్నట్టుగా అనసూయ ఉంటే హిట్, లేకుంటే ఫట్ అనే పరిస్థితి వచ్చేసింది. అందుకే తెరపైకి వచ్చిన కొద్దికాలానికే యాంకర్గా ఫుల్ జోష్లోకి వచ్చేసింది. పాత యాంకర్ల కంచుకోటను బద్దలు కొట్టింది. చాలామంది కనుమరుగైపోయారు. ఎవరో సుమాలాంటి వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లు మాత్రమే మిగిలారు. యాంకర్గా రోజుకు 10,000, సినిమా ఫంక్షన్లకు 50 లక్షల రూపాయలపైనే తీసుకునే స్థితికి కొద్దికాలంలోనే చేరుకుంది. కొత్తదనం కోరుకున్న తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్రస్తుతం అనసూయ అంటేనే పెద్ద క్రేజ్గా మారిపోయింది. అందుకే జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుందంటేనే అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తెలివిగా ఆలోచించిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అనసూయ స్థానంలోకి పాత యాంకర్లను కాకుండా అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న రేష్మిని పెట్టారు. దీంతో తన హాట్ లుక్స్, ఒడియా కలగలిపిన తెలుగు మాటలతో రేష్మి సైతం బాగానే నడిపించింది. అయితే ఇంకా కొత్తదనం రావాల్సిన అవసరం ఉంది. తెలుగందాలకు కొదవలేదు. ఆసక్తి ఉన్నా ఎలా రావాలో తెలియక చాలామంది తెర వెనుకే ఉండిపోతున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేవారొస్తేనే కొత్త రక్తం తెలుగు బుల్లితెరపై మెరుస్తుంది. ప్రస్తుతం మేలాంకర్లుగాను 2-3 పాతముఖాలే అన్నింట్లోనూ దర్శనమిస్తుండడంతో కొత్తదనం రావాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.